హరే కృష్ణ, చాలా మందికి ఉన్న డౌట్ భగవద్గీత ఏ విధంగా చదవాలి, అసలు భగవద్గీత అర్థం అవ్వట్లేదు, భగవద్గీత చదివితే మన లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందని చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ రీల్ అయితే తెలుసుకుందాం. మనం అందరం కూడా చాలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతుంటాం, మోటివేషన్ కావచ్చు లేదా మన మనిషి ఏ విధంగా ఉండాలి, మన మనసు ప్రశాంతంగా, ఇలా మన వివిధ పుస్తకం మనం చాలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతూ ఉంటాం కదా. మన మనసు నిగ్రహణ ఏ విధంగా ఉండాలి, తర్వాత మోటివేషన్ గురించి, ఇలా వివిధ పుస్తకాలు అయితే మనం అయితే చదువుతూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తే మనకు భగవద్గీతలో లేదంటే ఏమి లేదు. మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన పుట్టుకకు చావు అర్థం ఏంటి, తర్వాత మన మనసు నిగ్రహణ ఏ విధంగా ఉండాలి, తర్వాత ప్రేమ అంటే ఏంటి, తర్వాత కర్మ ఫలం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో కవరే ఉంటాయి. కాబట్టి చాలా మన లైఫ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు భగవద్గీత ద్వారా. అసలు భగవద్గీత ఎలా మొదలైందంటే, మహాభారతంలో కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడంతో మొదలవుతుంది. అంటే అర్జునుడు యుద్ధం చేయడంలో భయపడుతూ వెనుతిరుగుతూ ఉంటాడు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ కుటుంబమే. సో వాళ్ళతో మనం గెలిస్తే లాభం ఏంటి, వాళ్ళంతా చనిపోతే మనం రాజ్యాన్ని పొందిన కూడా అసలు అర్థం ఏముంటుంది, హ్యాపీనెస్ ఏముంటుందని కృష్ణుడు అంటారు. అప్పుడు కృష్ణుడు, నువ్వు ఏం చేసినా సరే నీకు ఒక ఫలం అంటే ఉంటుంది, నువ్వు ఒకవేళ యుద్ధాన్ని గెలిస్తే గాన నీకు రాజ్యం వస్తుంది, ఓడిపోతే వీరమరణం పొందుతావు. అలా అని నువ్వు అలాంటి పాపలను ముందర పెట్టుకొని వాళ్ళను ఎదిరించకుండా అలా ఉండడం అనేది చాలా తప్పనిది శ్రీ అలా అర్జునుడు క్వశ్చన్స్ వేయడంతో శ్రీకృష్ణుడు ఆన్సర్ చెప్తాడు. అదే భగవద్గీత. ఇంకా చాలా మందికి ఉన్న డౌట్, భగవద్గీత ఏ విధంగా చదవాలి. అసలు భగవద్గీత పుస్తకం మనం తీసుకున్నాం కానీ భగవద్గీతను చదవడం అనేది చాలా కష్టం అవుతుంది. జస్ట్ ఇంట్లో పెట్టుకున్న పుస్తకాన్ని అయితే చాలా డౌట్, దానికి ఒకటే సమాధానం ఉందండి. జస్ట్ పుస్తకం అనేది చదవడం అనేది చాలా కష్టం. మేము అసలు అర్థం కాదు చాలా వరకు, కానీ మనం దాన్ని అర్థం చేసుకునే విధానం ఏ విధంగా ఉండాలి అంటే మనం రీసెర్చ్ చేసే విధానం ఉండాలి బాగా. సో ఇప్పుడు మనం ఒక అధ్యాయంలో ఒక శ్లోకం ఉందంటే దాన్ని మనం చాలా రీసెర్చ్ చేయాలి. అది మనం గూగుల్లో కావచ్చు, ఇప్పుడు చార్జిప్ట్లో మనకు అధ్యాయం శ్లోకం కొట్టామంటే దానికి ఇది ఎగ్జాంపుల్ వస్తుంది కాబట్టి మనకు అర్థమవుతుంది. సో మీరు చదవాలని ఏముంటే కనుక దాన్ని రీసెర్చ్ చేసి అర్థం చేసుకుంటే గుణం అయితే మీలో ఉండాలి, అప్పుడు భగవద్గీత అని అర్థమవుతుంది. జస్ట్ పుస్తకం మనం తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాము, పుణ్యం వస్తుంది, తర్వాత మనం ఏదో ఒక స్థాయి లేకపోతాం భగవద్గీత తీసుకున్న వెంటనే అనుకుంటే అది మొత్తం తప్పు. సో మనం అనేది భగవద్గీత అనేది చదువుతూ దాన్ని రీసెర్చ్ చేస్తూ అర్థం చేసుకోవాలి, అప్పుడు మనకు భగవద్గీత అనేది బ్రెయిన్ ఎక్కుతుంది, మన లైఫ్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనకి ఈజీగా అర్థం. సో భగవద్గీతలో మనకు కర్మయోగం గురించి ఉంటుంది, తర్వాత మన ఆత్మ అనేది చావు ఉండదు, ప్రతి శరీరంలోకి అయితే చేంజ్ అవుతుంది, తర్వాత ప్రేమ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం భగవద్గీతలో ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈజీగా తెలుసుకోవాలి. సో ఈ వీడియో ద్వారా మీకు